వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పూసల చెరువుకు గండ్లు పడ్డాయి. పెద్ద ఎత్తున వచ్చిన వరదకు 8 నుంచి 10 పెద్ద పెద్ద గండ్లు పడ్డం మూలంగా కుంటలో ఉన్నటువంటి నీరంతా కూడా వృధాగా పోతుంది. దీనిపై స్థానికులు సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ సునీతా రమేష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్ ఈ విషయాన్ని ఎస్ఆర్ఎస్పీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి ఎస్ఆర్ఎస్పీ అధికారులు గండిపడ్డ చెరువు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ చెరువు కట్టకు మరింత ఎత్తుకు పెంచాలని రైతులు కోరుతున్నారు. అంతేకాకుండా మత్తడి వద్ద 2 పెద్ద పైపులను ఏర్పాటు చేయడంతో పాటు తూము పెద్ద షట్టర్ ఏర్పాటు చేస్తేనే కట్ట తట్టుకోగలుగుతుందంటున్నారు. పూసాల గ్రామంలోని దాదాపు 500 ఎకరాలకు సంబంధించిన రైతులు వారి చేనులకు ఈ కట్ట గుండెనే పోవాల్సి వస్తుందని, ప్రతినిత్యం రైతులు వెళ్లే ఈ దారిలో ఈ కుంట ఉండి అనేక చోట్ల గండిపడడం వలన రైతులు పోనేని పరిస్థితి నెలకొందన్నారు. ఒక కాలినడకన తప్పితే ఎడ్లబండి కానీ ట్రాక్టర్ కానీ వెళ్లేటువంటి పరిస్థితి లేదని సంబంధిత అధికారులు వెంటనే చొరవ చూపి ఈ కట్టను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.